విజయనగరం జిల్లాలో అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. లోతట్టు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. బాధితుల కోసం విజయనగరం శృంగవరపుకోటలో 2 షెల్టర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. సీఎం చంద్రబాబు, జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మాట్లాడుతూ వారి సూచనల మేరకు సహాయక చర్యలను ముమ్మరం చేయడం జరుగుతుందన్నారు. ఇవాళ కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టడంతో శానిటేషన్, మెడికల్ క్యాంపులు చేపడుతూ జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామంటున్న విజయనగరం కలెక్టర్ అంబేద్కర్ తో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాలు పడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే నిన్న రాత్రి వరకు కూడా ఒక రకమైనటువంటి వర్షం కూడా పడినటువంటి పరిస్థితి అయింది. ప్రస్తుతం ఈరోజు సోమవారంతో కొంచెం ఎడతెరిపిగా ఉన్నటువంటి కూడా ఉంది. అయితే విజయనగరం జిల్లాకి సంబంధించి ఈ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, వర్షాలకి ఏ విధంగా జిల్లాని అధికారుల్ని అప్రమత్తం చేశారో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మంతా ఉన్నారు, వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, జిల్లా ప్రభావం ఏ విధంగా ఉంది, వర్షా ప్రభావం జిల్లాలో? జిల్లాలో నిన్న ఉదయం నుండి ఈరోజు ఉదయం వరకు 18.25 సెంటీమీటర్ వర్షం నమోదైంది. మొత్తం 27 మండలాల్లో 16 మండలాల్లో హెవీ రెయిన్ నమోదైంది. ఓవరాల్గా జిల్లా కూడా హెవీ రెయిన్ నేను నమోదైంది. కానీ ఎటువంటి పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే రాలేదు. మొత్తం యంత్రాంగం అన్ని డిపార్ట్మెంట్లు, ఒక రెవెన్యూ కాకుండా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పిఆర్, ఆర్ఎన్బి, పంచాయతీరాజ్, ఈపీడిఎస్ఎల్ అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అందరూ కూడా గ్రామాల్లో ఉండి ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షించడం వల్ల ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాలేదు. అలాగే ఓన్లీ 2 చోట్ల మాత్రమే, ఎస్కోటలో, విజయనగరంలో మాత్రమే ముందు జాగ్రత్తగా ఎందుకన్నా మంది అని చెప్పిన 2 రిలీఫ్ సెంటర్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒక 50 మందిని ముందస్తుగా షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ ఎటువంటి ప్రమాదమైన పరిస్థితి లేదు, కానీ ముందు జాగ్రత్తగా చేయడం జరిగింది. అది ఈరోజు మార్నింగ్ నుండి వర్షాలు తగ్గుముఖం పట్టినాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చని మేము అనుకున్నాం. అయినా సరే మేము ఈరోజు, రేపు విలేజ్ లెవెల్ నుండి అందరు స్టాఫ్ కూడా గ్రామాల్లో ఉండి నిరంతరం పర్యవేక్షించమని చెప్పాం. సార్ నిత్యం కూడా మీరు మండల స్థాయి అధికారులు కావచ్చు, డివిజన్ స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో నిత్యం మీరు మానిటరింగ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మీతో కాన్ఫరెన్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి డేటా కూడా, జిల్లా పరిస్థితులపైన కూడా డేటా వివరించడం జరిగింది. అదేవిధంగా ఇదైతే జిల్లాకు సంబంధించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు, ఆయన కూడా నిత్యం మీతో ఫోన్ మాట్లాడడం జరుగుతుంది. సో ఈ పరిస్థితి అంతా కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ మరలా ఇంకా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది? గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఈవినింగ్ ఈ హెవీ రెయిన్స్ మీద మా ఉత్తరాంధ్ర జిల్లాలతో డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. మేము జిల్లాలో ఉన్న పరిస్థితులు కూడా మేము వివరించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారం మేము నిన్న చిన్న చిన్న గన్నులు పడితే కూడా వెంటనే వాటిని పూర్తి చేయడం, ఫిలప్ అప్పటికప్పుడు ఫిలప్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది, వారి ఆదేశాల ప్రకారం మేము చేసుకుంటాము. ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే వరద ప్రవాహ ప్రాంతాలు ఏమన్నాయో, ఆ విషయంలో ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? మీకు ఈ చంపావతి రివర్ వరద వస్తుందన్నది మీకు ఏంటంటే అది మనకు ఆంధ్ర రిజర్వాయర్ నుండి మనకు వాటర్ యువతలకు రావాలి. ఆంధ్ర రిజర్వాయర్ ఇప్పుడు 50% నిండుంది, అది ఇంకా 50% నిండవలసిన అవసరం ఉంది. నిన్న ఈ గుర్లం మండలంలో ఈ ఆనందపురం విలేజ్ దగ్గర, కాజ్వే దగ్గరకు వచ్చిన వాటర్ అంతా కూడా ఈ గజపతి నగరం గుర్లా పైన క్యాచ్మెంట్ ఏరియా ఉన్న గజపతి నగరం, ఈ క్యాచ్మెంట్ ఉన్న హెవీ రెయిన్ వల్ల ఈ కాజ్వేలకు వాటర్ వచ్చింది, రివర్లకు వాటర్ వచ్చింది. కానీ కాజ్వేకి ఇంకా 2 అడుగులు 3 అడుగులు కిందకే ఉంది. అది కొంచెం వాటర్ తగ్గనే ఇవాళ రేపట్లో మళ్ళీ టెంపరీ స్టేషన్ తయారు చేస్తాం మేము. ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ప్రాణాపాయం కూడా లేదు. ప్రస్తుతం జిల్లా అంతా కూడా కంట్రోల్లో ఉందంటూ కూడా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీరామ్, TV5 న్యూస్, విజయనగరం జిల్లా నుండి.